నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు నుంచి మనకు థియరీ బేస్డ్ క్వశ్చన్స్, అంటే న్యూమరల్స్ ఉండవు, నువ్వే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి నువ్వే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఓకేనా? రైట్. సో ఒకవేళ అర్థమయ్యి ఉంటే వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి. చూద్దాం ఏమి ఇచ్చాడు క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ 5 times విత్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఒక నెంబరు 5 times, అంటే ఆ నెంబర్కి మళ్ళీ 5 times విత్ అదే నెంబర్కి మల్టిప్లై అయిందంట. అర్థమవుతుంది క్వశ్చన్. ఒక నెంబర్కి 5 times తో మళ్ళీ అదే నెంబర్కి మల్టిప్లై అయిందంట. అప్పుడు ఏమొచ్చిందంట మనకు ఆన్సర్? 1444 5 వచ్చిందంట. అప్పుడు ఆ నెంబర్ ఏంటిది, అంటే ఏ నెంబర్తో నువ్వు చేసింటే వచ్చింది అనేది నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? రైట్. సో లెట్ నెంబర్ బి ఎక్స్ అనుకోండి. లెట్ నెంబర్ బి ఎక్స్. సో ఏమంటున్నాడు, ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ 5 times విత్ ఇట్ సెల్ఫ్. ఒక నెంబర్కి అదే మళ్ళీ 5 times మల్టిప్లై అయిందంట, అంటే ఎక్స్ ఇంటూ 5 times of x, అంతేనా కదా? ఎక్స్ ఇంటూ 5 times of x. అప్పుడు ఏమొచ్చిందంట మనకు ఆన్సరు? 1445 వచ్చింది, ఓకేనా? రైట్. సో ఏమవుతుంది ఇప్పుడు ఇది? ఎక్స్ ఎక్స్ 5x² = 1445. సో x² = 1445/5 ఏమొస్తుంది? 5 2 10, 4 4 5 8 40 4 5 5 9 45. సో x² = 289 వచ్చింది. సో ఇంకా ఫైనల్గా ఏమొస్తుంది? x = √ on both sides. 289 యొక్క స్క్వేర్ రూట్ ఏంటిది? 17. అర్థమవుతుందా? సో x = 17, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా? అర్థమవుతుందా? మీరు క్వశ్చన్ అర్థం చేసుకున్నారంటే అయిపోయింది. ఇంకా నువ్వు ఈక్వేషన్ రాసుకోవడం వచ్చిందంటే 90% సొల్యూషన్ వచ్చేసినట్టే. నువ్వు ఈక్వేషన్ అర్థం కాలేదు అంటే అర్థం అయిపోయింది. ఇంకా నువ్వు ఏమన్నా ఇక్కడ వాడు ఈ నెంబర్ మల్టిప్లై 5 times విత్ ఇట్ సెల్ఫ్ అని అన్నాడు అని 5 × x = 144 చేసుకుంటా కూర్చున్నావు అనుకో, ఇక్కడే నీకు అర్థం కాక ఇట్లనే రాసుకుని కూర్చున్నావు అనుకో, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది నీకు? ఇంకా 289 వస్తుంది. ఆప్షన్ ఉందా నీకు? ఆప్షన్లు ఎక్కడైనా కనపడుతుందా? అస్సలు కనపడటం లేదు. అర్థమవుతుందా? సో నువ్వు ఈ ఈక్వేషన్ రాసుకోనికి రావాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా? క్వశ్చన్ పెద్దగా ఉందని అస్సలు భయపడకండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా? రైట్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని సాల్వ్ చేయండి. ఒక ఈక్వేషన్ ఫామ్ అయిందంటే అయిపోయింది, మీకు ఆన్సర్ వచ్చేసినట్టు 90%. ఇంకా మిగతా అంతా క్యాల్కులేషన్ ఉంటుంది, ఓకేనా? చూడండి క్వశ్చన్ ఏమిచ్చాడు. రామ్ డివైడ్స్ 17,200 అమాంగ్ 5 sons, 4 daughters అండ్ 2 friends. ఏమంటున్నాడు? 17,200 అమౌంట్ని ఈ విధంగా 5 కొడుకులకు, 5 sons, 4 daughters అండ్ 2 friends కి డివైడ్ చేశాడంట. అర్థమవుతుంది? అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 + 4 + 2 ఎంత? 11 మందికి డివైడ్ చేశారు, ఓకేనా? ఇఫ్ ఈచ్ డాటర్ రిసీవ్స్ 4 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ ఫ్రెండ్. ఏమంట? ఒక డాటర్కి ఎంత వచ్చిందంటే, ఎంత వస్తుందో అది ఈక్వల్ టు 4 times of friend అనమాట. అంటే ఫ్రెండ్కి వచ్చిన దానికంటే దానికి 4 times ఒక డాటర్కి వచ్చిందంట. అర్థమవుతుందా? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, చాలా చాలా సింపుల్, ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈచ్ సన్ రిసీవ్స్ 5 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ ఫ్రెండ్, ఓకేనా? ఒక ఫ్రెండ్కి వచ్చిన దానికి 5 రెట్లు ఎవరికి ఇచ్చినాడంట? కొడుకుకి ఇచ్చినాడంట, అంటే సన్కి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఫ్రెండ్కి ఇచ్చిన దానికి 5 రెట్లు కొడుకుకి ఇచ్చాడు, మళ్ళా ఫ్రెండ్కి ఇచ్చిన దానికి 4 times 4 రెట్లు డాటర్కి ఇచ్చాడు. క్వశ్చన్ అర్థమైందా? చూడండి అండి, క్వశ్చన్ చూడండి ఏమి. సన్స్ లెట్ సన్స్ బి, అంటే ఒక్కొక్క కొడుకుని ఏమనుకుంటా? ఎస్ అనుకుంటా. ఎస్ ఫర్ సన్స్ అనుకోండి, ఓకేనా? నెక్స్ట్ డి ఫర్ డాటర్ అనుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్ ఎఫ్ ఫర్ ఫ్రెండ్ అనుకోండి, ఓకేనా? సింపుల్గా అనుకోండి. మీరు ఎక్స్ వై జెడ్ అనుకున్నా నో ప్రాబ్లం, బట్ కానీ మీకు సింపుల్గా సాల్వ్ చేసేసి ఎస్ వచ్చిందంటే సన్, డి వచ్చిందంటే డాటరు, ఎఫ్ వచ్చిందంటే ఫ్రెండ్ అని ఒకటే స్టెప్లో అర్థమైపోతుంది, ఓకేనా? రైట్. ఏమిచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇఫ్ ఈచ్ డాటర్ రిసీవ్స్ 4 times, ఈచ్ డాటర్ అంటే ఏమనుకున్నా? డి అనుకున్నా. ఈచ్ డాటర్ రిసీవ్స్ 4 times as much as each friend.
ఫ్రెండ్కి ఎంత ఇచ్చినాడో దానికి 4 టైమ్స్ ఇచ్చాడంట. అంటే ఫ్రెండ్ ఏమనుకున్నాను, ఎఫ్ అనుకున్నా, అంటే 4 టైమ్స్ ఆఫ్ ఎఫ్. అర్థమైందా? ఒక ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. ఏమి, డాటర్కి ఎంత ఇచ్చాడంట, ఫ్రెండ్కి ఎంత ఇచ్చాడో దానికి 4 టైమ్స్ డాటర్కి ఇచ్చాడంట, అదేనా? సో డాటర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఫ్రెండ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈచ్ సన్, ఈచ్ సన్, ఒక్కొక్కడు ఒక్కొక్క కొడుకుకి ఎంత ఇచ్చాడంట, రిసీవ్స్ 5 టైమ్స్ యాజ్ మచ్ యాజ్ ఈచ్ ఫ్రెండ్, 5 టైమ్స్ ఆఫ్ ఫ్రెండ్ ఇచ్చాడు. ఓకేనా? ఈక్వేషన్ ఫామ్ అయిపోయినాయి, ఒక ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, హౌ మచ్ ఈచ్ డాటర్ రిసీవ్స్. ఓకేనా? రైట్. అంటే మొత్తం మొత్తం అమౌంట్ ఎంత, 17,200. ఎంతమందికి ఇచ్చాడు, 5 సన్స్. కొడుకులు ఏమనుకున్నా, ఎస్ అనుకున్నా, 5 సన్స్ ప్లస్ నెక్స్ట్ 4 డాటర్స్ ప్లస్ 2 ఫ్రెండ్స్. 2 ఫ్రెండ్స్ షుడ్ బి ఈక్వల్ ఎంత కావాలి, 17,200 కావాలి. అంతే కదా, ఇదంతా ఇదంతా అమౌంట్ వీళ్ళందరికీ పంచాడు. అంటే వీళ్ళందరికీ ఈ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇదంతా ప్లస్ చేసేసా. అంత అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనము ఈ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ విధంగా చూద్దాం. నాకు ఇక్కడ ఎఫ్ టర్మ్లోకి వచ్చేసింది, ఎస్ ఎఫ్ టర్మ్లోకి వచ్చేసింది, అవునా? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 5s ప్లస్ 4d ప్లస్ 2f షుడ్ బి ఈక్వల్ టు 17,200 కదా. ఎస్ ప్లస్ ఏం పెట్టేస్తా, 5f, 5 ఆఫ్ ఎస్ ఎంత, 5f ప్లస్ d ఉందా, ఎస్ 4f ఉంది. సో 4 టైమ్స్ ఆఫ్ 4f d అంతే కదా, ప్లస్ 2f. అంత ఏ దాంట్లోకి వచ్చేసింది, నాకు ఎఫ్లోకి వచ్చేసింది. అంటే ఇది సాల్వ్ చేస్తే ఏం వాల్యూ వస్తుంది నాకు, ఫ్రెండ్ ఈచ్ ఫ్రెండ్కి ఎంత ఇచ్చాడో అమౌంట్ వచ్చేస్తుంది. అంతేనా? ఇవన్నీ ఈచ్ అండి. ఓకేనా? రైట్. సో ఏమొస్తుంది నాకు, 5 ఫైవ్ 20, ఇది 17,200. నెక్స్ట్ 5 ఫైవ్ ఇక్కడ చూడండి, 25f ప్లస్ 4 ఫోర్ 16f ప్లస్ 2f షుడ్ బి ఈక్వల్ టు 17,200, అవునా? రైట్. 25 ప్లస్ 16 ఎంత, 31, 41, 41 ప్లస్ 2 43 ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 17,200. ఓకేనా? సో ఫైనల్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 17,200 డివైడెడ్ బై 43. ఓకేనా? సో ఏదంతా పోతుంది, ఇక్కడ 2 వస్తుంది యూనిట్ ప్లేస్లో, ఇక్కడ 3 ఉంది. ఏదంతా మల్టిప్లై చేసినా 2 వస్తుంది యూనిట్ ప్లేస్లో, 4 అంతే కదా, 4 3 12. సో 43 ఇంటూ 4 ట్రై చేయండి, 43 ఇంటూ 4 ఏమొస్తుంది, 4 3 12, 4 4 16 ప్లస్ 1 17. ఎస్, అంటే సింపుల్గా ఏమొస్తుంది నాకు, ఎఫ్ ఈజ్వల్ టు 43 1, 43 4. నెక్స్ట్ 2 జీరోస్, అంటే ఒక్కొక్క ఫ్రెండ్కి ఎంత ఇచ్చాడంట, వాడు 400 ఇచ్చాడంట. అర్థమవుతుందా? మనకేమంటున్నాడు క్వశ్చన్లో, హౌ మచ్ ఈచ్ డాటర్ రిసీవ్స్, అంటే ఒక డాటర్కి ఎంత ఇచ్చాడో మనకు కనుక్కోవాలి. సింపుల్, ఇక్కడ ఏమి ఉంది మనకి ఈక్వేషన్, d ఈజ్ ఈక్వల్ టు 4f ఉంది, సబ్స్టిట్యూట్ చేసేసి అయిపోతుంది. సో d ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ ఎంత, ఎఫ్కి 400 ఇచ్చాడు. సో 400 అంటే ఫైనల్గా ఏమొస్తుంది, 1600. అర్థమైందా? అంటే డాటర్కి ఎంత ఇచ్చాడు, ఒక్కొక్క డాటర్కి 1600 ఇచ్చాడు, అవునా? సో ఆప్షన్ డి. అర్థమవుతుందా? చాలా చాలా సింపుల్. నీకు ఈక్వేషన్ రాసుకోవడం వచ్చింది అంటే అయిపోయింది, ఇంకా డెడ్ ఈజీ, ఇంకా అంత క్యాలిక్యులేషనే. ఓకేనా? ఇప్పుడు డాటర్కి ఎంత ఇచ్చాడంట, 1600 ఇచ్చాడంట. ఫ్రెండ్కి ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. మళ్ళీ ఇక టాలీ అవుతుందా, ఇఫ్ ఈచ్ డాటర్ రిసీవ్స్, ఈచ్ డాటర్ రిసీవ్స్ 4 టైమ్స్ యాజ్ మచ్ యాజ్ ఈచ్ ఫ్రెండ్. అదే కదా మనం సాల్వ్ చేసింది ఇక్కడ, 400కి 4 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది, 600. అంటే 600 ఈక్వల్ అయిందా, అది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈచ్ సన్ రిసీవ్స్ 5 టైమ్స్ యాజ్ మచ్ యాజ్ ఈచ్ ఫ్రెండ్ అన్నాడు. సో ఇంక ఇది కూడా కనుక్కుందాం, సన్కి ఎంత ఇచ్చాడు అప్పుడు, 5 టైమ్స్ ఆఫ్ 4, అంటే 5 4 20, అంటే 2000. సన్కి ఎంత ఇచ్చాడు, 2000 ఇచ్చాడు. ఓకేనా? వెరిఫికేషన్ చేసుకోవాలంటే నువ్వేం చేస్తావు, ఇది తీసుకుపోయి దీంట్లో పెట్టేస్తావు. అప్పుడు మొత్తం 5 కొడుకులకు ఎంత ఇచ్చినట్టు, 5 ఇంటూ 2 10,000. నెక్స్ట్ 4 ఇంటూ డాటర్కి ఎంత ఇచ్చాడు, 1600 ఇచ్చాడు. సో 16 4 64 6400 వస్తుందా, చెక్ చేసుకుంటావా, చూసుకో. 10,000 ప్లస్ 6400 16,400 ప్లస్ ఎంత ఇచ్చాడు, ఫ్రెండ్కి 800 ఇచ్చాడు, అంతేనా? 400 వచ్చింది, 400 ఇంటూ 2 800, 6400 ప్లస్ 800 ఎంత, 7,200, 7,200 ప్లస్ 10,000, 17,200 వచ్చిందా? అంతా మైండ్లో చేసేసుకున్నాం. ఓకేనా? అర్థమైందా? రైట్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా?
వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. క్వశ్చన్ అర్థమైందంటే అయిపోయినట్టే మీకు. ఓకేనా? రైట్, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? 1/3 ఆఫ్ రాహుల్స్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఎక్సీడ్స్ 1/2 ఆఫ్ మార్క్స్ ఇన్ హిందీ బై 30. అంటే ఏమంటున్నాడు అంటే వచ్చిన మ్యాథ్స్కి 1/3 ఆఫ్ మ్యాథ్స్కి వచ్చిన మార్క్స్కి నెక్స్ట్ 1/2 మార్క్స్ ఇన్ హిందీ, అంటే మ్యాథ్స్ మార్క్స్ ఎక్కువ వచ్చాయంట. ఎక్సీడ్స్ అన్నాడు కదా, ఎక్సీడ్స్ అంటే దాని అర్థమైంది ఎక్కువ వచ్చాయని. మ్యాథ్స్లో హిందీ కంటే ఎక్కువ వచ్చాయి. ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి? 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయంట. అర్థమవుతుందా? మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్కి 1/3 చేసి నెక్స్ట్ హిందీలో వచ్చిన మార్క్స్ ఆఫ్ చేస్తే డిఫరెన్స్ కనుక్కుంటే ఎంత వచ్చిందంట? వానికి 30 మార్క్స్ ఎక్సీడ్ వచ్చినాయంట. ఏ దాంట్లో? మ్యాథ్స్లో వచ్చినాయంట. అర్థమవుతుందా క్వశ్చన్? రైట్. ఇప్పుడు మ్యాథ్స్ని నేనేమనుకుంటాను, మ్యాథ్స్ సబ్జెక్ట్ని ఎం అనుకోండి, హిందీని హెచ్ అనుకోండి. ఓకేనా? సింపుల్గా ఎక్స్ వై అని అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? ఏమంటున్నాడు? 1/3 ఆఫ్ రాహుల్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎం మార్క్స్ వచ్చాయి. ఓకేనా? ఈ 1/3 ఆఫ్ ఎం మార్క్స్ హిందీలో వచ్చిన దానికంటే ఎక్కువ ఉన్నాయంట. ఎక్సీడ్స్ అన్నాడు, ఎక్సీడ్స్ అంటే ఎక్కువ వచ్చాయని అర్థం. అర్థమవుతుందా? రైట్. అంటే ఇది మైనస్, ఇప్పుడు ఎంత వచ్చింది? 1/2 మార్క్స్ ఇన్ హిందీ. 1/2 మార్క్స్ ఇన్ హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చేవానికి? హెచ్ మార్క్స్ వచ్చాయి. అంతేనా? ఇప్పుడు ఇది మైనస్ ఇది ఎందుకు చేశా? మ్యాథ్స్లో మనకు ఎక్కువ వచ్చాయన్నమాట, ఎక్సీడ్స్ అన్నాడు కదా. ఇది మైనస్ ఇది, ఒకవేళ మనకు తక్కువ అంటే హిందీలో ఎక్కువ వచ్చింటే అప్పుడు ఏమవుతుంది? హిందీ అంటే ఇది ఫస్ట్ వస్తుంది టమ్. అర్థమవుతుందా? రైట్. సో ఇది మైనస్ ఇది ఎంత వచ్చిందంట? మనకి 30 మార్క్స్ వచ్చాయంట. ఏ దాంట్లో? మ్యాథ్స్లో. అంటే మ్యాథ్స్కి హిందీకి డిఫరెన్స్ కనుక్కుంటే 30 మార్క్స్ వచ్చిందంట మనకి. అర్థమవుతుందా? ఎక్సీడ్స్ అంటే అది అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమిచ్చాడు? ఇఫ్ యూ గాట్ 480 మార్క్స్ ఇన్ బోత్, రెండిట్లో అంటే మ్యాథ్స్లో ప్లస్ హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయంట? రెండిట్లు కలిపింటే వానికి 480 మార్క్స్ వచ్చాయంట. అర్థమవుతుందా? అయిపోయింది నీకు. రెండు ఈక్వేషన్లు వచ్చేసాయి. ఇక్కడ ఒక ఈక్వేషను, ఇది ఒక ఈక్వేషన్. వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎం ఉంది, హెచ్ ఉంది. అయిపోయింది. 2 ఈక్వేషన్స్, 2 వేరియబుల్స్. సాల్వ్ చేస్తావా? ఈజీగా సాల్వ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది కండిషన్ అండి. నీకు 2 వేరియబుల్స్ ఉండి 2 ఈక్వేషన్స్ వచ్చినాయంటే ఈజీగా సాల్వ్ చేసేస్తావని అర్థం. ఓకేనా? రైట్. మనకేమంటున్నాడు క్వశ్చన్లో? హౌ మెనీ మార్క్స్ హీ గాట్ ఇన్ హిందీ, హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో అడుగుతున్నాడు. సో డైరెక్ట్ రాసేసుకోండి ఇంకా. సో ఎం ఈజ్వల్ టు 480 మైనస్ హెచ్. అవునా? ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఎం ప్లేస్లో వేసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడంతా హెచ్లో వచ్చేస్తుంది, అంటే హిందీ మార్క్స్ వచ్చేస్తాయి డైరెక్ట్. సో ఇలా ఈ విధంగా రాసుకున్నాను అనమాట. అర్థమవుతుందా? నీకు మ్యాథ్స్ కనుక్కోమని అనుకో, మ్యాథ్స్ మార్క్స్, అప్పుడు ఏం చేస్తావు? 480 మైనస్ ఎం, ఎం తీసుకుపోయి హెచ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తావు. అంతేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 1/3 ఆఫ్ ఎం ఎంత? 480 మైనస్ హెచ్ మైనస్ హాఫ్ ఆఫ్ హెచ్, అంతేనా? ఈక్వల్ టు 30. ఓకేనా? రైట్. సో ఇది ఏమైపోతుంది? 480 మైనస్ హెచ్ ఇంటూ 2 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ హెచ్ హోల్ డివైడెడ్ బై 6. అంతేనా? ఎల్సిఎం ఎంత? 6ఏ కదా. ఎల్సిఎం తీసుకున్నానండి డైరెక్ట్. రైట్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, ఏమైపోతుంది? 2 ఇంటూ 480 మైనస్ 2 హెచ్ మైనస్ 3 హెచ్ ఈక్వల్ టు 30 ఇంటూ 6 రాసేసుకుంటా. ఈ 6ని వదిలి పంపించేస్తా. అర్థమవుతుందా? రైట్. సో ఫైనల్గా ఏమొస్తుంది మనకు? -2H - -3H ఏమైపోతుంది? -5H = 30 ఇంటూ 6 - 2 ఇంటూ 480. అవునా? ఇది అవతల పంపించేసా. అర్థమవుతుందా లేదా? ఇక్కడ చూడండి ఇంకా. సో -5H = 6 3 18 180 - 48 2 ఎంత 96 0. అంతేనా? 0 ఉంది, 0 పెట్టేసుకున్నాం. 48 2 96 కదా. సో ఫైనల్గా ఏమొస్తుంది? -5H = 960 - 180 ఏమొస్తుందండి? 0 16 - 8 8 ఎంత ఉంటుంది? 8 ఉంటుంది 8 - 1 7 7 80 - 7 80. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. ఫైనల్గా H = 780 / 5 5 1 5 2 ఉంటుంది 28
5 5 25 3 0 5 6 30. सो हेचम वा फल फल हेच हिंदी लेने वे मन की 156 मार्क्स वचैन अर्थम होइट. सो आपशन अव मैं मार्क कार्ड इन हिंदी कदा 156 आपशन सी अर्थम होता नीक ईक्वेशन रास्क वे अंटे आलमोस्ट 90% मोतम क्यालकुलेशन डिपेंड अर्थम होता राइट. नेक्स्ट क्वेश्चन चूँ ओके क्वेश्चन अर्थम चुस्कने की ट्रई ची ओके आनलोटी अर्थम होना अर्थ कावी अंके नैन टू थ्री टाइम्स चपा अर्थम होदा अने ओके अंके केयरफुल विनि अर्थम काक मल्ल मल्ल रिपीट विनि ओके राइट. सो क्वेश्चन एम्चा मोहन गेट्स 3 मार्क्स फर् ईच करेक्ट आंसर ओके करेक्ट आंसर की इन मार्क्स वाट 3 मार्क्स वस्ट ओके अंड लूजेस 2 मार्क्स फर् ईच रांग आंसर ओके मैं जनरल जनरल टाइप क्वेश्चन अंडी अंतना मैं एसएससी करेक्ट आंसर अच्छे 1 मार्क रांग आंसर अच्छे 1/4 हो अर्थम अला ओके. सो येम्चा इकड़ा करेक्टे 3 मार्क्स रांग 2 मार्क्स ओके राइट. सो ही अटेम्प्टेड 30 क्वेश्चंस एन्नी क्वेश्चंस अटेम्प्ट चेशाडंट 30 क्वेश्चंस अटेम्प्ट चेशाडंट मोत्तम मीद अंड अब्टेन्ड 40 मार्क्स. सो मोत्तानिकि एन्नी मार्क्स वच्चायि अंटे वानिकि 40 मार्क्स वच्चायि. सो नंबर आफ् करेक्ट आंसर्स मार्क्ड इज अंटे एन्नी करेक्ट पेट्टाडो वाडु मनं कनुक्कोवाली अर्थमवुतुंदा क्वेश्चन राइट. लेट करेक्ट आंसर्स बी सी अनुकोंडि करेक्ट फर् सी अनुकोंडि ओके ना करेक्ट आंसर्स बी सी अंटे एन्नी करेक्ट आंसर्स पेट्टाडो अदि सी अनुकुंटा. सेमिंग रांग आंसर्स एमनुकुंटानो डब्ल्यू अनुकुंटा ओके ना डब्ल्यू फर् रांग ओके ना राइट. सो एम इच्चाडु मनकु अंटे इक्कड चूडंडि ही अटेम्प्टेड 30 क्वेश्चन्स इच्चाडु अंटे मोत्तं एन्नी करेक्ट लो पेट्टाडो तेलियदु ఎన్ని రాంగ్ పెట్టాడో తెలియదు కానీ మొత్తానికి ఎన్ని పెట్టాడు 30 పెట్టాడు అంతేనా. కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని 30 ఒక ఈక్వేషన్ వచ్చేసింది అర్థమవుతుందా. ఎన్ని పెట్టాడు మొత్తానికి క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ పెట్టాడు అంటే 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అన్నమాట. బట్ కానీ ఏమంటున్నాడు కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ రాంగ్ ఆన్సర్కి 2 మార్క్స్ అంటున్నాడు. ఎన్ని కరెక్ట్ అయినాయి తెలియదు సి కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్ మార్క్స్ ఎన్ని రావాలా 3 మార్క్స్ రావాలా. సో 3 ఇంటూ ఎన్ని కరెక్ట్ అయినా అవి మైనస్ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని డబ్ల్యూ డబ్ల్యూ బట్ రాంగ్ ఆన్సర్స్కి ఎంత ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అంతేనా. లూజెస్ 2 మార్క్స్ ఫర్ రాంగ్ ఈచ్ ఆన్సర్ అర్థమవుతుందా రైట్. అంటే ఎన్ని కరెక్ట్ అయినాయో అది ఇంటూ 3 మైనస్ రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని పెట్టినాడో అది ఇంటూ 2 అప్పుడు ఎన్ని మార్క్స్ రావాలి మనకి మొత్తము మొత్తం ఎంత రావాలా 40 మార్క్స్ రావాలా. ఇచ్చాడ 40 అని 40 మార్క్స్ అర్థమవుతుందా. ఫర్ సపోజ్ మీకు కరెక్ట్కి 3 మార్క్స్ రాంగ్కి 2 మార్క్స్ అని ఇవ్వలేదు ఇవ్వలేదు అనుకో అప్పుడు ఏం చేస్తారు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాడో మైనస్ ఎన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టాడో చేస్తే అప్పుడు ఏమొస్తుంది నీకు ఫైనల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో వస్తుంది అర్థమవుతుందా. ఇప్పుడు నీకు రాంగ్ అనే ఆప్షన్కి 0 మార్క్స్ పెట్టాడు అంటే మైనస్ మార్క్స్ ఇవ్వలేదు ఓకేనా. అప్పుడు నువ్వు కరెక్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో అదే నీ ఆన్సర్ అవుతుంది అదనా కాదా అర్థమవుతుందా. ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఉన్నాయి ఫర్ సపోజ్ 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఓకేనా. దాంట్లో ఎన్ని కరెక్ట్ పెట్టాడు 60 కరెక్ట్ పెట్టాడు 60 ఒక్కొక్క దానికి ఒక మార్కే అర్థమవుతుందా అంటే 1 ఒక్కొక్క దానికి 1 మార్క్. రాంగ్ ఎన్ని పెట్టాడు 40 పెట్టాడు బట్ కానీ నువ్వు రాంగ్ ఆన్సర్స్ ఏం అనుకుంటున్నావు 0 అనుకుంటున్నావు రాంగ్కి 0 మార్క్స్ అంటే నో నెగిటివ్ మార్క్స్ అన్నమాట. అప్పుడు ఎన్ని మార్క్స్ రావాలో మనకి ఇంకా ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మార్క్సే రావాలా అర్థమవుతుందా. ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మార్క్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కనపడదు ఇక్కడ చూడండి ఓకేనా అర్థమవుతుందా. ఇప్పుడు ఏమంటున్నాడు కరెక్ట్కి ఏమో 3 మార్క్స్ రాంగ్కి ఏమో 2 మార్క్స్ అంటున్నాడు అంటే ఇదేం చేస్తావు అప్పుడు 60 × 3 మైనస్ 40 × 2 అంతేనా. అప్పుడు మార్క్స్ ఎన్ని వస్తాయి మనకి 6 × 3 = 18 180 మైనస్ 40 × 2 = 80 అంటే ఎన్ని మార్క్స్ వచ్చేవానికి 100 మార్క్స్ వచ్చాయి ఎంతకు 300కి అంతేనా ఇంటూ 3
అంటే 300 మార్క్స్కి ఎన్ని వచ్చేవానికి 100 మార్క్స్ వచ్చాయి. ఓకేనా, అర్థమవుతుందా? రైట్, అదే మనం ఇక్కడ చేస్తున్నాం. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్పానండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని పెట్టాడు? సి పెట్టాడు. ఎన్ని మార్క్స్ రావాలా ఒక్కొక్క దానికి? 3 మార్క్స్ రావాలా. మైనస్, ఎందుకు మైనస్ చేస్తున్నా? నెగిటివ్ మార్క్స్ కాబట్టి మైనస్ చేస్తున్నా. ఓకేనా, అర్థమవుతుందా? ఎన్ని ర్యాంక్ పెట్టాడు? తెలియదు, డబ్ల్యూ అనుకున్నా. ఒక్కొక్క ర్యాంక్ ఆన్సర్కి ఎన్ని తీసేయాలి? 2 తీసేసేయాలి. సో వచ్చిన మార్క్స్ నుంచి నెగిటివ్ మార్క్స్ తీసేస్తే ఫైనల్గా వచ్చిన మార్క్సే 40 మనకు. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఈ ఈక్వేషన్ తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. మనకి ఏం కావాలో కరెక్ట్ కావాలా, అంటే డబ్ల్యూ ఈక్వల్ టు 30 మైనస్ సి, అంతేనా? దీని నుంచి ఈ డబ్ల్యూ తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 3 సి మైనస్ 2 టైమ్స్ ఆఫ్ డబ్ల్యూ ఎంత? 30 మైనస్ సి ఈక్వల్ టు 40. ఓకేనా, 3 సి మైనస్ 60 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 సి ఈక్వల్ టు 40. సో ఫైనల్గా ఏమొస్తుంది? 3 సి మైనస్ 60, సరే ఇది ప్లస్ చేసేసండి. ఇంకా 3 సి ప్లస్ 2 సి ఎంత? 5 సి మైనస్ 60 ఈక్వల్ టు 40. సో 5 సి ఈక్వల్ టు 40 ప్లస్ 60, అంతేనా? సో ఫైనల్గా ఏమొచ్చేస్తుంది ఇక్కడ చూడండి. ఇంకా సో సి ఈక్వల్ టు 60 ప్లస్ 40 ఎంత? 100 డివైడెడ్ బై 5 తొలంపు చేసిన డివైడెడ్ బై 5. సో కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 20. అర్థమవుతుందా? అంటే వాడు కరెక్ట్ ఆన్సర్స్ 20 పెట్టాడంట. రాంగ్ ఆన్సర్స్ అప్పుడు ఎన్ని పెట్టినట్టు వాడు? ఇంకా 10 పెట్టినట్టు. అంటే మనకు 40 వస్తుందా చూడదాం. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఎన్ని పెట్టాడు? 20. ఒక్కొక్క దానికి ఎంత? 3 మార్క్స్. మైనస్ నెగిటివ్ మార్క్స్ తీసేయాలి కదా. నెగిటివ్ మార్క్స్ ఎంత? 2 ఇంటూ 10. ఎందుకు? నెగిటివ్ మార్క్స్కి ఒక్కొక్క దానికి 2 మార్క్స్, ఎన్ని తప్పు పెట్టాడు? 10 తప్పు పెట్టాడు. మళ్ళీ 40 వస్తుందా? ఇది ఎంత? 60 మైనస్ 20 ఎంత వస్తుంది? 40 వచ్చిందా? అర్థమవుతుందా? సో ఆప్షన్ ఎన్ని ఏమడిగాడు? కరెక్ట్ ఆన్సర్స్ మార్క్డ్ ఎన్ని? 20. ఆప్షన్ ఆప్షన్ డి. ఓకేనా, ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ప్రాక్టికల్గా ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఎస్ఎస్సిలో మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయండి? 100 మార్క్స్. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. ఓకేనా, రైట్. బట్ కరెక్ట్ ఆన్సర్కి ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఎంత? 1 మార్క్. నెగిటివ్ మార్క్ ఎంత? 1/4, అంటే 0.25. అవునా, రైట్. ఇప్పుడు నువ్వు 100 క్వశ్చన్స్లలో 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు. 70 క్వశ్చన్స్ అటెంప్టెడ్. ఓకేనా, రైట్. నీకు ఎన్ని కరెక్ట్ అయినా ఎన్ని తప్పైనా తెలియదు. బట్ కానీ మార్క్స్ చూసుకుంటే ఎన్ని వచ్చినాయి నీకు? మార్క్స్ చూసుకుంటే ఎన్ని వచ్చినాయి? ఫర్ సపోజ్ 60 అనుకోండి, అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 70 అటెంప్ట్ చేసింటే 60 మార్క్స్ వచ్చాయి అన్నమాట. అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? సి ప్లస్ డబ్ల్యూ, అంటే ఏంటిది? కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్, మొత్తం ఎన్ని? 70. అంతేనా? ఇదే కదా మనం అనుకుంటుండేది. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? 70. దాంట్లో ఏమేమి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నో తెలియదు, రాంగ్ ఆన్సర్స్ ఎన్నో తెలియదు. మొత్తానికి ఎన్ని? 70 అటెంప్ట్ చేసావు. నీకు ఎన్ని మార్క్స్ రావాలా? 60 వచ్చాయని వచ్చింది. అంటే ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేది ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. సో కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని అనుకున్నాం? 1 మార్క్. కరెక్ట్ ఆన్సర్కి ఎంత? 1 మార్క్. మైనస్ రాంగ్ ఆన్సర్కి ఎంత? 0.25, అంతే కదా? 1/4 ఆఫ్ డబ్ల్యూ షుడ్ బి ఈక్వల్ టు 60. అంతేనా? ఈక్వేషన్ అర్థమైందా? రైట్. సో సి మైనస్ 0.25 డబ్ల్యూ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాంగా? డబ్ల్యూ ఈక్వల్ టు 70 మైనస్ సి. అంతేనా? 70 క్వశ్చన్స్ దాంట్లో నుంచి రాంగ్ ఆన్సర్స్, సారీ కరెక్ట్ ఆన్సర్స్ తీసేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? రాంగ్ ఆన్సర్సే కదా. రైట్, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 70 మైనస్ సి ఈక్వల్ టు 60. సో సి మైనస్ 0.25 ఇంటూ 70 ఏమొస్తుంది? 7 5 35, 7 2 14 ప్లస్ 3 17. ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది. ఎన్ని డిజిట్స్ తర్వాత? 2 డిజిట్స్ తర్వాత. సో 17.5. ఓకేనా, రైట్. ప్లస్ ఎంత? 0.25 ఇంటూ సి, అంతే కదా? 0.25 సి ఈక్వల్ టు 60. అంతేనా? 1 సి ప్లస్ 0.25 ఏమైపోతుంది? 1.25 సి ఈక్వల్ టు 60
ఇదేమైపోతుంది మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది అంతేనా, అవతలకు పోతే ప్లస్ 70.17.5 ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకా, సో 1.25 సి షుడ్ బి ఈక్వల్ టు 60 ప్లస్ 70.5. 17.5 ఎంత వస్తుంది, ఇక్కడ చేసేయండి 77.5 అంతేనా. సో ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి ఈక్వల్ టు 7750 / 125. డైరెక్ట్ స్టెప్ చేసేసా, ఇంటూ 100 చేసేసా ఓకేనా. సో సి ఈక్వల్ టు ఏమొస్తుంది, 125 / ఇక్కడ చూడండి 7750 / 125 కదా. ఏ టేబుల్తో పోతుంది మనకి, ఇంటూ 2 అనుకుంటే ఎంత, 250. సో 4 అనుకుంటే 500. అర్థమవుతుందా, మనకి ఎంత కావాలా, 775 కావాలా. అంటే 125 × 6 చేద్దాం, ఏమొస్తుంది, 6 5 = 30, 6 2 = 12 15, 6 1 = 6 7 750 ఓకేనా. సో రిమైండర్ ఎంత, 520. నెక్స్ట్ 125 × 2 ఎంత, 250. అంటే నువ్వు ఎన్ని కరెక్ట్ అటెంప్ట్ చేసావు, సి ఈజ్ ఈక్వల్ టు 62 కరెక్ట్గా పెట్టినావన్నమాట. 62 కరెక్ట్ పెడితే రాంగ్ ఎన్ని, 8. అంటే నీకు ఎన్ని మార్క్స్ రావాలా, 60 రావాలా. వస్తుందా, 62 కదా కరెక్ట్ ఆన్సర్, 62 మైనస్ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని పెట్టావు, 8 పెట్టావు. సో 8 × 0.25 వస్తుందా, 60. 8 × 0.25 ఎంత, 8 5 = 40, 8 2 = 16 ప్లస్ 420 అంటే 2.00. అంటే 2 మార్కులు నీకు మైనస్ అయినాయి. ఎక్కడి నుంచి, 62 - 2.000 మైనస్ అయిపోయింది. అంటే ఫైనల్గా ఎంత వచ్చింది, 60 మార్క్స్ కదా నీకు వచ్చింది. ఇదేనా, ఇది ప్రాక్టికల్గా మనకు ఎస్ఎస్సి ప్యాటర్న్ ప్రకారం మనకు ఇది చేసాం. ఇది ఏంది, వాడిచ్చిన క్వశ్చన్, అర్థమవుతుందా. సో ప్రాక్టికల్గా చూసావు, వాడిచ్చిన క్వశ్చన్ చూసావు. ఇక్కడ ఏమొచ్చింది మనకు ఆన్సర్, 20. ఏది కరెక్ట్గా అటెంప్ట్ చేశాడు, 20. ఇది వేరే, ఇక్కడ మనకు 60 కరెక్ట్ అటెంప్ట్ చేశాడు అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకుని ట్రై చేయండి. ఫస్ట్ ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-డిజిట్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ ద ఒరిజినల్ నెంబర్ బై 27 అంటున్నాడు. అంటే మీకు ఇప్పుడు 2-డిజిట్ నెంబరు ఎలా రాసుకోవాలనేది మీకు ఫస్ట్ తెలియాలి. అర్థమవుతుందా, ఫర్ ఎగ్జాంపుల్ 97 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 97 ఉంది, దీన్ని నేను 2-డిజిట్ నెంబర్గా ఎలా రాసుకోవాలి నేను చూద్దాం. దీన్ని నేను ఎలా రాసుకుంటే, ఇప్పుడు నేను 90 + 7 అంతేనా, రైట్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాను నేను, 10 × 9 90 ప్లస్ 1 × 7. ఎందుకు ఇక్కడ 10 చేసా, 10th ప్లేస్లో ఉంది ఇది, 10th ప్లేస్ ఉంది కాబట్టి 10 చేసా, ఇది 1th ప్లేస్ ఉంది కాబట్టి 1 చేసా. ఫైనల్గా మనకి ఇదే వస్తుందా, 10 × 9 90 + 7 97. అంటే నువ్వు ఎలా రాసుకుంటున్నావు అనేది నీకు అర్థం కావాలి. 10th ప్లేస్లో ఉన్నది 10 × 9 90, 1th ప్లేస్లో ఉన్నది 1 × 7 9 1 × 7 7. సో ఫైనల్గా ఏమొస్తుంది, మళ్ళీ నీకు 97 వస్తుంది. అంటే నీకు ఇప్పుడు డిజిట్స్ తెలిసినాయి కాబట్టి రాసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 97 అంటే 2-డిజిట్స్ నెంబర్ నేను ఎక్స్ వై అనుకుంటా. అంటే దీన్ని 2-డిజిట్స్ ఎలా రాసుకోవాలి నువ్వు ఇప్పుడు, ఇది 2-డిజిట్ నెంబరే, అంటే ఎక్స్ ఇంటూ వై కాదు, 2-డిజిట్ నెంబరు, 2-డిజిట్ నెంబర్లోకి ఎలా రాసుకోవాలి ఇప్పుడు నువ్వు, 10 × x. ఎందుకు, ఎక్స్ 10th ప్లేస్లో ఉంది. అర్థమవుతుందా, ఎక్స్ 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10 × x ప్లస్ వై. ఎందుకు ఉత్త వై రాసిన నేను, 1 × y అంత వైయే కదా. అర్థమవుతుందా, దీన్ని ఈ నెంబర్ 2-డిజిట్ నెంబర్ని అదే 97ని నేను ఎలా రాసుకున్నా, నేను 10 × 9 + 7 రాసుకున్నా ఓకేనా. 10 × 9 + 7 ఫైనల్గా 1 × 7 7 కదా, ఇట్లా రాసుకున్నా. దీన్ని ఎలా రాసుకున్నా 2-డిజిట్ నెంబర్ని, 10 × x + 5. అర్థమైందా, ఇలా రాసుకుంటాం. అదే 3-డిజిట్ నెంబర్ అంటే ఎక్స్ వై జెడ్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలా రాసుకుంటాం, ఇక్కడ ఏముంది, 100th ప్లేస్లో ఉంది. సో 100 x + 10 y + z. అర్థమైంది, ఎప్పుడన్నా క్లియర్గా అర్థమై ఉంటుంది ఓకేనా. నీకు ఫైనల్గా వచ్చే నెంబర్ ఇది, యాక్చువల్గా 3-డిజిట్ నెంబర్ అంటే ఇలా రాసుకోవాలి నోటెడ్గా. ఇది ఏమంటారు దీన్ని మనము,
డీటెయిల్గా కాన్సెప్చువల్గా అంటాం. అర్థమవుతుందా? ఇది 2 డిజిట్ నెంబరు, ఇది 3 డిజిట్ నెంబరు. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి క్వశ్చన్, చూడండి ఇంకా ఇవంతా అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఎలా రాసుకుంటున్నాం 2 డిజిట్ నెంబర్ అనేది? రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు, ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2 డిజిట్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ లెట్ 2 డిజిట్ ఒరిజినల్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ బి ఏమనుకుంటాను నేను, నెంబర్ ఏమనుకుంటాను నేను 10x + y అనుకుంటా. అర్థమవుతుందా? ఒరిజినల్ నెంబర్ 10x + y. ఏమంటున్నాడు, ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్, డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది 10y + x అంతేనా కదా. ఇప్పుడు నేను 97 ఉంది కదా, 97 ఇంటర్చేంజ్ చేస్తాను, ఏమవుతుంది 79 అంతేనా. ఇంటర్చేంజ్ చేస్తే డిజిట్స్ని, అప్పుడు ఇది ఏమైపోతుంది 10 × 7 + 9 అంతేనా. ఫస్ట్ ఏమొచ్చింది మనకు 10 × 9 + 7 వచ్చింది, ఇప్పుడు ఏమైపోతుంది రివర్స్ అయిపోతుంది అంతేనా. 9 + 7 = 7 + 9 అంతే, సింపుల్ లాజిక్. ఓకేనా? ఏమంటున్నాడు ఇప్పుడు, క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2 డిజిట్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ఈ నెంబర్ని, ఈ ఒరిజినల్ నెంబర్ని ఇంటర్చేంజ్ చేసి ఇట్లా రాసుకున్నాడు. దీని నుంచి దీన్ని కంపారిజన్ చేస్తుంటే ఇది పెద్దగా ఉందంట. ఎంత పెద్దగా ఉందంట? 27 పెద్దగా ఉందంట. అర్థమవుతుందా? అంటే ఇది పెద్ద నెంబర్ అయిపోయింది, దీంట్లో నుంచి ఇది మైనస్ చేసింటే మనకి ఎంత రావాలో 27 రావాలి. అర్థమవుతుందా? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు, ఇంటర్చేంజ్ చేసినాక ఒరిజినల్ నెంబర్ని, ఇది ఒరిజినల్ నెంబర్ అండి, ఇది ఒరిజినల్ నెంబర్, ఈ ఒరిజినల్ నెంబర్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత చెక్ చేసినాడు, కంపారిజన్ చేసినాడు దీనికి దీనికి. కంపారిజన్ చేసింటే ఏమొచ్చిందంట, ఈ నెంబరు దీనికంటే 27 పెద్దగా ఉందంట, ఈ నెంబరు ఒరిజినల్ నెంబర్ కంటే 27 పెద్దగా ఉందంట. అప్పుడు అంటే మనం ఈక్వేషన్ ఏం రాసుకుందాం, అప్పుడు 10y + x - ఒరిజినల్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ ఎంత 10x + y అంతేనా. ఇంటర్చేంజ్ చేసిన నెంబరు ఒరిజినల్ నెంబరు, ఇంటర్చేంజ్ చేసిన నెంబర్ నుంచి ఒరిజినల్ నెంబర్ తీసేస్తుంటే ఎంత వచ్చిందంట మనకి 27 వచ్చిందంట. అర్థమైందా లాజిక్? ఓకేనా? అంటే ఒరిజినల్ నెంబర్ కంటే ఇంటర్చేంజ్ చేసిన నెంబరు 27 పెద్దగా ఉంది అని అర్థం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకుందాం మనము, 10y + x అంతా మైనస్లో ఉంది, -10x - y అంతేనా, =27. ఏమైపోతుంది, 10y ఇక్కడ +10y ఇక్కడ -y ఉంది అంటే ఏమైపోతుంది 9y, +9y ఇక్కడ ఏమైపోతుంది 9x ఉంది. ఓకేనా? =27 అంతే కదండి. -10లో నుంచి +1 తీసేసా, అప్పుడు ఏమొస్తుంది -10 కదా. అర్థమైందా? రైట్. ఇప్పుడు 9 కామన్ ఏంటి, అప్పుడు ఏమొస్తుంది y - x = 27 వచ్చింది. సో ఫైనల్గా y - x = 97/9 ఏమొస్తుంది 9 × 3 = 27 అంటే y - x ఎంత 3 వచ్చింది. ఓకే, మనకి ఏం అడుగుతున్నాడు, ఒరిజినల్ నెంబర్ అడుగుతున్నాడు ప్లస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కూడా ఇచ్చాడు. అంటే ఏమిచ్చాడు మనకు, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, y + x ఆర్ x + y అనుకోండి. ఫస్ట్ ఒరిజినల్ నెంబర్ తీసుకోండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ x + y = 13 అన్నాడు. అంటే 9 + 7 ఎంత 16. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్లో అదే ఏం చెప్తున్నాడు, అదే 2 డిజిట్స్ని, అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇవే కదా, ఈ డిజిట్స్ని సమ్ చేసింటే ఎంత వచ్చిందంట 13 వచ్చిందంట. అదే రాస్తున్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? డిజిట్స్ అంటే ఇవ్వండి, 9, 1, 7 ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చిందంట మనకి 13 వచ్చిందంట. మన ఎక్స్ వై ఇక్కడ డిజిట్స్, ఓకేనా, అదే రాసుకున్నాయి ఇక్కడ, x + y రాసుకున్నాం. అర్థమవుతుందా ఎందుకు x + y రాసుకున్నామో? రైట్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, y - x = 3 వచ్చింది. సింపుల్గా ఏమొస్తుంది ఇంకా మనకు, ఏం చేసేద్దాం దీనిని, ప్లస్ చేసేద్దాం. ప్లస్ చేసేస్తే ఏమొస్తుంది, లేదా నీకు అర్థమైతే ఇట్లా రాసుకో. ఎట్లా రాసుకుంటావు, x కింద x, -x ఉంది, -x +y ఈక్వల్ ఎంత 3. ఇప్పుడు అన్న అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఏం చేస్తావు, ప్లస్ చేసేసాయి, ఇప్పుడు ఇది ఇది గెట్ క్యాన్సిల్, ఏం మిగులుతుంది +2y = 13 + 3 ఎంత 16. సో ఫైనల్ y = 16/2 8.
వై ఎంత వచ్చేసింది, 8 వచ్చేసింది. ఓకేనా? ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే వై వాల్యూ, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ వై, అంతేనా? మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఎంత? 8, మైనస్ 8. సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఒరిజినల్ నెంబర్ ఏంది మనకు? 10x + 5. సో 10 ఇంటూ ఎక్స్ ఎంత? 5, వై ఎంత? 8 ప్లస్ 8. ఫైనల్గా ఏమొచ్చింది? 50 ప్లస్ 8, ఆన్సర్ ఈజ్ 58. ఏమంటున్నాడు? ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు. ఒరిజినల్ నెంబర్ అంటే ఏంటి? 58. ఇంటర్చేంజ్ చేసే నెంబర్ ఏమొస్తుంది? 85 వస్తుంది, అంతేనా? రైట్. ఇప్పుడు ఆప్షన్ ఏ అర్థమవుతుందా? వాడు ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 13 అంటున్నాడు. మళ్ళీ వచ్చిందా 13? 8 ప్లస్ 5 ఎంత? 13 వచ్చిందా? ఎస్. ఇక్కడ ఒకసారి ఆప్షన్లో చెక్ చేయండి, అన్నీ ఏమున్నాయి? 6 ప్లస్ 7 13, 7 ప్లస్ 6 13, 8 ప్లస్ 5 13. ఆప్షన్లో చెక్ చేసినా నీకు ఏమొస్తుంది? 13 వస్తుంది. అర్థమవుతుందా? సో నువ్వు ఒక్కొక్కసారి ఆప్షన్లో బట్టి కూడా ఫిల్టర్ చేసేసాయి. ఫర్ సపోజ్ నీకు ఈ ఆప్షన్ ఏమన్నా సపోజ్ 91 ఇచ్చాడు అనుకో, ఏం చేసేస్తావు? 9 ప్లస్ 1 10 వస్తుంది. నీకు ఏమి ఇచ్చాడు? 13 ఇచ్చాడు. సో సింపుల్గా కొట్టేస్తావు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? క్వశ్చన్ అర్థం చేసుకోండి, క్వశ్చన్ అర్థం చేసుకొని వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? రైట్. ఏమంటున్నాడు? ఆఫ్ 3 పాజిటివ్ నెంబర్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ 42. కొన్ని 3 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయంటండి, దాంట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ చేసింటే ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేశాడు, మల్టిప్లై చేసింటే ఎంత వచ్చిందంట? 42 వచ్చిందంట. మళ్ళీ సెకండ్ థర్డ్ మల్టిప్లై చేశాడంట, ఎంత వచ్చింది? 56 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫస్ట్ ఈజ్ 48. దెన్ ద థర్డ్ నెంబర్ ఈజ్, ఏం కనుక్కోమంటున్నాడు? థర్డ్ నెంబర్ ఏదో కనుక్కోమంటున్నాడు. చాలా చాలా సింపుల్. నువ్వు ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ ఏమనుకుంటావు? 1x, 1y, 1z అనుకో. ఓకేనా? లెట్ పాజిటివ్ నెంబర్స్, 3 పాజిటివ్ నెంబర్స్ బి xyz. ఓకేనా? ఏమంటున్నాడు? ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ సెకండ్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్క్వల్ టు ఎంత? 42. నెక్స్ట్ సెకండ్ థర్డ్, సెకండ్ ఏంటిది? ఇది ఇది. ఓకేనా? సో వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 56. ఓకే. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫస్ట్, థర్డ్ ఏంటిది? జెడ్. ఫస్ట్ ఏంటిది? ఎక్స్. సో జెడ్ ఇంటూ ఎక్స్ ఈజ్క్వల్ టు ఎంత? 48. ఓకేనా? 3 వేరియబుల్స్ వచ్చాయి, 3 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. మనకేం కనుక్కోవాలా? థర్డ్ నెంబర్ అంటున్నాను. థర్డ్ నెంబర్ ఏంటిది? జెడ్. జెడ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? చాలా చాలా సింపుల్. సో ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై వై ఇంటూ జెడ్. సో ఏమొస్తుంది? 42 డివైడెడ్ బై 56. సో వై గెట్ క్యాన్సల్, ఎక్స్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 42 బై 56. ఓకేనా? రైట్. ఇది ఒకటి ఒక స్టెప్ వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఇది డివైడెడ్ బై ఇది చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ బై జెడ్ డివైడెడ్ బై జెడ్ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఎక్స్ బై 42 బై 56 డివైడెడ్ బై ఎంత? 48. జెడ్ఎక్స్ ఎంత? 48 కదా. సో సింపుల్గా ఏం రాసుకుందాం దీన్ని? ఎక్స్ బై జెడ్ ఇంటూ 1 బై జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42 బై 56 ఇంటూ 1 బై 48. అంతేనా? ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది కదా. ఇది పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంటూ 1 బై 48 కదా. ఇది కూడా అంతే, డివైడెడ్ బై 1 ఉంటుంది. 1 అంటే పైకి వెళ్ళిపోతే 1 బై జెడ్ఎక్స్. అంతేనా? రైట్. అర్థమైంది స్టెప్పు? రైట్. ఇక్కడ చూడండి, ఇంకా ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తా, ఏ మిగిలింది నాకు? 1 బై జెడ్ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ఏమన్నా పోతుందా? 6 7 42 6 8 48. ఓకేనా? మళ్ళీ 7 1 7 7 8 56 ఏమొచ్చింది? 1 బై 8 స్క్వేర్ వచ్చింది. అంటే జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్. సో ఫైనల్గా జెడ్ ఈక్వల్ టు 8. అర్థమవుతుందా? నీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోలా. జెడ్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 వచ్చింది. సో జెడ్ వాల్యూ ఈజ్ 8 అని అర్థమైపోవాలా. మళ్ళీ 1 బై జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 8 స్క్వేర్. సో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ 8 అనేది మనము ఎప్పుడు చేయాలి? బిగినింగ్ లెవెల్లో చేయాలి. అడ్వాన్స్ లెవెల్లో
అలా చూస్తే మైండ్లోకి వచ్చేసేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆప్షన్ ఏమొచ్చింది మనకు? 8. ఆప్షన్ ఆప్షన్ డి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకున్నావు, ఈక్వేషన్స్ రాసుకున్నావు, అయిపోయింది. ఎలా చేస్తే నీకు జెడ్ వచ్చింది అనేది నువ్వు ఆలోచించుకున్నావు. ఓకేనా? ఆలోచించుకుని ఏం చేసేసు, జెడ్ వేలు ఫైండ్ అవుట్ చేసేసు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. రైట్. ఏమిచ్చాడు? ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ 40% మార్క్స్ టు పాస్. అంటే వాడు పాస్ కావాలంటే ఎన్ని మార్క్స్ రావాలంట? 40% మార్క్స్ రావాలంట. రైట్. బట్ ఏ క్యాండిడేట్ స్కోర్ 200 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 8 మార్క్స్. ఓకేనా? వాడికి 200 మార్క్స్ వచ్చాయంట, కానీ వాడు 8 మార్క్స్తో ఫెయిల్ అయిపోయినాడు. అంటే 8 మార్క్స్ తక్కువ వచ్చాయి ఇంకా, అంటే పాస్ మార్క్స్ కంటే 8 మార్క్స్ ఇంకా తక్కువ వచ్చాయి, అందుకే వాడు ఫెయిల్ అయిపోయినాడు. అర్థమవుతుందా? రైట్. వాట్ వర్ ద మ్యాక్సిమం మార్క్స్? అంటే మ్యాక్సిమం మార్క్స్ అంటే ఆ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశాడు, ఎన్ని మార్క్స్కి పెట్టాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్. మీకు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ చూద్దాం. బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు 100 మార్క్స్కి ఉంది అనుకోండి, 100 మార్క్స్కి ఉంది. నీకు 40% మార్క్స్కి పాస్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి అప్పుడు? నీకు 40 మార్క్స్ రావాలా? అంతేనా? 40% ఈజ్ పాస్ మార్క్ అంటే అప్పుడు ఎన్ని రావాలి నీకు? 100కి 40 మార్క్స్ రావాలి, అవునా? రైట్. ఇది అర్థమైంది. నెక్స్ట్, ఇప్పుడు నీకు 40 మార్క్స్ కంటే నీకు ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 36 మార్క్సే వచ్చాయి. 36 మార్క్సే వచ్చాయి, అవునా? అంటే నువ్వు ఇప్పుడు పాసా ఫెయిలా? ఖచ్చితంగా ఫెయిలే. ఎందుకు? నీకు రావాల్సిందే 40 మార్క్స్, బట్ నీకు వచ్చింది 36 వచ్చాయి. అంటే నువ్వు ఎన్ని మార్క్స్ ఫెయిల్ అయినట్టు? ఎన్ని మార్క్స్ ఫెయిల్ అయినావు అంటే 40 మార్క్స్ - 36. 40 మార్క్స్ - 36 = 4. అంటే 4 మార్క్స్తో నువ్వు ఫెయిల్ అయినావు అన్నమాట. అర్థమవుతుందా? అంటే 4 మార్క్స్ వచ్చి ఉండింటే 36తో పాటు నువ్వు పాస్ అయ్యేవాడివి, కానీ నీకు పాస్ మార్క్స్ కంటే 4 మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి నువ్వు ఫెయిల్ అయినావు. అవునా? అర్థమైందా లాజిక్? సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ 40% మార్క్స్ టు పాస్ అన్నాడు. సో నేను టోటల్ మార్క్స్ బి ఎక్స్ అనుకుంటా, అవునా? రైట్. ఇప్పుడు పాస్ మార్క్స్ ఎన్ని? సో పాస్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు పాస్ మార్క్స్ ఎంత? 40% ఆఫ్ ఎక్స్. అంతేనా? అంటే వాడు పెట్టిన మార్క్స్కి 40% స్కోర్ చేస్తే పాస్ అయినట్టు. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 200 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 8 మార్క్స్. అంటే వాడికి 200 మార్క్స్ వచ్చాయంట క్యాండిడేట్కి, బట్ కానీ ఫెయిల్ అయిపోయినాడు. ఏ దాంట్లో నుంచి ఫెయిల్ అయిపోయినాడు? రావాల్సిన పాస్ మార్క్స్ కంటే 8 మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయినాడు. అంటే ఇప్పుడు ఏం రాసుకుంటావు నువ్వు? 40% ఆఫ్ ఎక్స్ మైనస్ 200 షుడ్ బి ఈక్వల్ టు 8. అవునా కాదా? అర్థమైందా లాజిక్? లాజిక్ అర్థమైందా కాలేదా? చూడండి, 40 మార్క్స్, 40% ఆఫ్ ఎక్స్ అనేది పాస్ మార్క్. ఈ పాస్ మార్క్లో నుంచి మనకు వచ్చిన మార్క్స్ తీసేస్తే ఎన్ని మార్కులు వచ్చినాయి? 8 మార్కులు 8 మార్కులు వచ్చినాయి. అంటే వాడు ఫెయిల్ అయినది ఎన్ని మార్కులతో? 8 మార్కులతో. అర్థమవుతుందా లాజిక్? పాస్ మార్క్స్కి వానికి వచ్చిన మార్క్స్కి పాస్ మార్కుల నుంచి వానికి వచ్చిన మార్కులు తీసేస్తే వాడు 8 మార్కులతో ఫెయిల్ అయినాడు. అదేనా వాడు ఇచ్చింది? ఫెయిల్డ్ బై 8 మార్క్స్ అంటున్నాడు. ఓకేనా? అర్థమైందా లాజిక్? సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. రైట్. సో 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 + 200. ఎంత? 208. సో 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 208. అవునా? రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 208 × 100/40. ఓకేనా? అర్థమవుతుందా? 0 0 గెట్ క్యాన్సల్. 4 5 20 20 4 2 8 5 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 520. ఇక్కడ 10 ఉంది కదా, 520. యా 520 మార్క్స్ పెట్టింటే వానికి 200 మార్క్స్ వచ్చాయంట. పాస్ మార్క్స్ ఎన్ని అప్పుడు? 208 కదా పాస్ మార్క్స్. అర్థమవుతుందా?
రైట్. సో ఆప్షన్ ఆప్షన్ ఏ. ఓకేనా, అర్థమైందా లాజిక్? లేదా నువ్వు ఇట్లా చూసుకో, ఏ క్యాండిడేట్ స్కోర్ 200 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 8 మార్క్స్, అంటే 200 + 8 షుడ్ బి ఈక్వల్ టు 40% ఆఫ్ ఎక్స్, అంతేనా? పాస్ మార్క్స్కి అంటే 200 మార్క్స్కి ప్లస్ 8 చేస్తే అప్పుడు ఏం కావాలి మనకి? పాస్ మార్క్సే కావాలి కదా. అర్థమవుతుందా? లేదా నువ్వు ఇదే లాజిక్గా ఫాలోగా, నీకు ఇది అర్థం కాకుంటే ఇదే లాజిక్గా ఫాలోగా. పాస్ మార్క్స్కి వాడికి వచ్చిన మార్క్స్కి 8 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, అంతేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకోడానికి ట్రై చేయండి. రైట్. సో ఏమి ఇచ్చాడు? బస్ ఫేర్ బిట్వీన్ రాయ్పూర్ అండ్ ఢిల్లీ ఫర్ వన్ అడల్ట్ ఈజ్ 6 టైమ్స్ ద ఫేర్ ఆఫ్ వన్ చైల్డ్ అన్నాడు. ఓకేనా, చూడండి. లెట్ అడల్ట్ బి ఏ అనుకోండి, చిల్డ్రన్ ఆర్ చైల్డ్ బి సి అనుకోండి. ఇప్పుడు చూడండి, గమనించండి, ఏమంటున్నాడు? ఫర్ వన్ అడల్ట్ ఈజ్ ఒక అడల్ట్కి ఈక్వల్ టు 6 టైమ్స్ ద ఫేర్ ఆఫ్ వన్ చైల్డ్, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్కి 10 రూపాయలు అనుకోండి, అడల్ట్కి ఎంత అవుతుంది అప్పుడు? 60 రూపాయలు టికెట్. అర్థమవుతుందా? టికెట్ రేట్ అనుకోండి. సో అడల్ట్కి ఎంత అవుతుంది అప్పుడు? 6 × C. చైల్డ్కి ఎంత ఉందో దాన్ని 6 టైమ్స్కి టికెట్ వాల్యూ ఈక్వల్ టు ఒక అడల్ట్ వాల్యూ అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6C. అర్థమవుతుందా? ఒక ఈక్వేషన్ వచ్చేసింది. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇఫ్ వన్ అడల్ట్ ఫేర్ ఈజ్ 114 రూపీస్, ఒక అడల్ట్ పేరు ఒక పెద్దవాళ్ళకి టికెట్ ఎంత అంట? 114 అంట. అంటే ఒక ఇచ్చేసాడు వాడే, ఒక అడల్ట్ ఫేర్ వచ్చేసి 114 రూపీస్ ఇచ్చేసాడు వాడే. సో హౌ మచ్ అమౌంట్ టు బి పేడ్ బై 4 అడల్ట్స్ 5 చిల్డ్రన్, అట్లా 4 పెద్దవాళ్ళు 5 పిల్లలు కలిసి మొత్తం ఎంత అమౌంట్ పే చేయాలి? సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసి అప్పుడు చైల్డ్ ఫేర్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఎంత? ఏ ఈజ్క్వల్ టు 114 ఈజ్ ఈక్వల్ టు 6C. సో సి ఈజ్క్వల్ టు 114 డివైడెడ్ బై 6. 6 × 1 = 6 ఎంత ఉంటుంది? 5 × 4. 6 × 9 = 54. అంటే చిల్డ్రన్ ఒక టికెట్ ఎంత? 19 రూపాయలు, 19 రూపీస్. పెద్దవాళ్ళకు 114. అర్థమైపోయింది. నీకు ఎంతమంది కావాలా? 4 4 పెద్దవాళ్ళకు, 5 పిల్లలకు కావాలా. సింపుల్ లాజిక్. అన్నీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అండి. మనము క్వాన్స్ అంటేనే ప్రాక్టికల్ అన్నమాట. బయట మన చుట్టుపక్కల జరిగే దాన్ని తీసుకుని వచ్చే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. అర్థమవుతుందా? మన బస్సులు ప్రయాణించేటప్పుడు మనకు అర్థం ఇది ప్రాక్టికల్గా తగులుతుందా లేదా. ఓకేనా? రైట్. సో 4 అడల్ట్స్ ప్లస్ ఎంతమంది? 5 చిల్డ్రన్ షుడ్ బి ఈక్వల్ టు ఎంత? రైట్. మనకి ఏ తెలుసు? సి తెలుసు. సో 4 × 114, అడల్ట్ అయితే 114 కదా, ప్లస్ 5 × C ఎంత? 19. సో ఏమైపోతుంది? 4 4 = 16, 4 1 = 4 5, 4 1 = 4 ప్లస్ 19 5 ఎంత? 95. సో 456 + 95 ఎంత? ఇక్కడ చూడండి, ఎంత? 6 + 5 = 11, 10 + 5 = 15, 551. అంటే వాడు 4 పెద్దవాళ్ళకి, 5 మంది పిల్లలకు మొత్తం ఎంత అమౌంట్ పే చేయాలి? 551 అమౌంట్ పే చేయాలి. ఓకేనా? ఆప్షన్ బి. అర్థమైందా? అన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటున్నాడు క్వశ్చన్? టోటల్ కాస్ట్ ఆఫ్ 12 పెన్స్ అండ్ 5 పెన్సిల్స్ ఈజ్ 111 అంట. 12 పెన్స్ని ప్లస్ 5 పెన్సిల్స్ ఎంత అంట? 111. ఓకేనా? రైట్. సో కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ 5 రూపీస్ లెస్ దాన్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్. అంటే ఒక పెన్సిల్ కాస్టు ఒక పెన్ను కాస్ట్ కంటే 5 రూపాయలు తక్కువ అంట. అర్థమవుతుందా? ఒక పెన్సిల్ కాస్టు ఒక పెన్ను కంటే 5 రూపాయలు తక్కువ. అప్పుడు దెన్ కాస్ట్ ఆఫ్ 8 పెన్స్ అండ్ 9 పెన్సిల్స్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సో నేను పెన్నుని ఏమనుకుంటా? పి అనుకోండి. పెన్సిల్ని లెట్ పెన్సిల్ బి సి అనుకోండి. ఓకేనా?
పెన్నుని పి అనుకోండి, పెన్సిల్ని సి అనుకోండి, రైట్. ఏమంటున్నాడు, 12 పెన్స్ ప్లస్ 5 పెన్సిల్స్ ఈక్వల్ ఎంత, 111. అంతేనా కదా ఈక్వేషన్, ఫస్ట్ క్వశ్చన్ చూసినా మనకి ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ వన్ పెన్సిల్, ఒక పెన్సిల్ కాస్ట్ వన్ పెన్ కాస్ట్ కంటే తక్కువ ఉంది, అంటే పెన్ కాస్ట్ ఎంత అనుకున్నా నేను, పి పెన్ కాస్ట్, వన్ పెన్ కాస్ట్ మైనస్ పెన్సిల్ కాస్ట్, వన్ పెన్సిల్ కాస్ట్ ఎంత అంట, 5 రూపాయలు తక్కువ ఉందంట. ఒక పెన్ కాస్ట్లో నుంచి ఒక పెన్సిల్ కాస్ట్ తీసేస్తుంటే ఎంత వచ్చింది, ఎంత డిఫరెన్స్ అంట, 5 రూపాయలు అంట. అర్థమైన ఈక్వేషన్ చాలా చాలా సింపుల్ అండి. ఒక పెన్ కాస్ట్లో నుంచి ఒక పెన్సిల్ కాస్ట్ తీసేసేయండి, ఏం రావాలా, 5 రూపాయలు కదా డిఫరెన్స్, డిఫరెన్స్ 5 రూపాయలు కదా, పెన్నుకి పెన్సిల్కి డిఫరెన్స్ ఎంత, 5 రూపాయలు డిఫరెన్స్ ఉంది, అంతేనా, అదే కదా వాడు జరిగింది, రైట్. నీకు ఇది ఈక్వేషన్ ఫామ్ రాసుకొనికి వచ్చేసింది అంటే అయిపోయిందండి. ఇదే అర్థం కావాలి, మెయిన్ స్టెప్ ఏది, ఇది డైరెక్ట్ ఎవరైనా ఆలోచించి చేసేస్తారు, నువ్వు ఇది ఎలా రాసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా, రైట్. దెన్ కాస్ట్ ఆఫ్ 8 పెన్స్ అండ్ 9 పెన్సిల్స్, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడే నువ్వు సింపుల్గా ఏం చేసేసావు, తీసుకుపోయి దానిలో పెట్టేసేయి, అప్పుడు ఏమైపోతుంది, సో 12p ప్లస్ 5 ఆఫ్, ఇక్కడ c ఏం రాసుకుంటావు నువ్వు, సో p ఈక్వల్ టు 5 ప్లస్ c, ఆర్ c ఈక్వల్ టు p మైనస్ 5, అంతేనా, రైట్. సో నేను c ప్లేస్లో అన్న పెట్టుకో, p ప్లేస్లో అన్న పెట్టుకో, ఎలా అన్నా పెట్టుకో, ఓకేనా. c ఎంత వచ్చింది మనకు, p మైనస్ 5, అంటే ఇప్పుడు ఏం రావాలా మనకు, పెన్ కాస్ట్ రావాలా, రైట్. షుడ్ బి ఈక్వల్ టు ఎంత, 111, అంతేనా, రైట్. సో 12p ప్లస్ 5p మైనస్ 25, అంతేనా, 5p ఇంటూ మైనస్ 5 ఎంత, -25 ఈక్వల్ టు 111, ఎంత అవుతుంది, 12p ప్లస్ 5p 17p ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 25 ఏమైపోతుంది, 6 3 1 136 అయిపోయింది. సో p ఈక్వల్ టు 136 డివైడెడ్ బై 17, ఏదంతా పోతుందా, 17 8 ఎంత, 17 8 136 అవునా కాదా, వెరిఫై చేసుకోండి, 17 ఇంటూ 8 8 7 56 8 1 8 ప్లస్ 5 136 వచ్చిందా. ఇప్పుడు మనకు p కాస్ట్ వచ్చేసింది, నెక్స్ట్ పెన్సిల్ కాస్ట్, ఇక్కడన్నా సబ్స్టిట్యూట్ చేయి, లేదా ఇక్కడన్నా సబ్స్టిట్యూట్ చేసేసేయి, నీకు ఇక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయి, ఏమైపోతుంది ఇక్కడ చూడండి. సో పెన్సిల్ కాస్ట్ షుడ్ బి ఈక్వల్ టు పెన్ కాస్ట్ ఎంత, 8 మైనస్ 5, సో సి ఈక్వల్ టు 3 రూపీస్, అంటే పెన్సిల్ కాస్ట్ వచ్చేసి 3 రూపీస్, ఇది పెన్సిల్ అండి, సి పెన్సిల్ అంటే సి అనుకున్నా, అర్థమవుతుందా, రైట్. నాకు ఇప్పుడు పెన్సిల్ కాస్ట్ తెలిసింది, పెన్ కాస్ట్ తెలిసింది, వాడు ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ 8 పెన్స్ అండ్ 9 పెన్సిల్స్, 8 ఇంటూ పెన్ కాస్ట్ ఎంత, 8 ప్లస్ పెన్సిల్ కాస్ట్ ఎంత, ఎన్ని పెన్సిల్స్, 9 అంటున్నాడు, పెన్సిల్ కాస్ట్ ఎంత, 3, సో మొత్తానికి ఎంత అమౌంట్ అవుతుంది, 8 8 64 ప్లస్ 9 3 27 కి ప్లస్ చేసేసాను, ఏమవుతుంది, 11, 6 ప్లస్ 2 8 8 ప్లస్ 1 9, సో మొత్తం ఎంత, 91 రూపీస్ అయింది, ఏ దానిలోకి, 8 పెన్స్కి 9 పెన్సిల్స్కి, సో ఆప్షన్ సి, అర్థమైందా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్, నీకు ఈక్వేషన్ రాసుకోవడమే రావాలి, ఓకేనా, ఇది డైరెక్ట్ రాసేసుకుంటావు, కాస్ట్ ఆఫ్ 12 పెన్స్ ప్లస్ 5 పెన్సిల్స్ ఈజ్ 111 అనే డైరెక్ట్ క్వశ్చన్లోనే ఉంది అక్కడ, ఓకేనా, నీకు ఇది ఈ స్టెప్ వచ్చిందంటే అర్థమైపోతుంది, ఓకేనా, రైట్. సో ఇవి అండి మనకు క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉండి, ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ అన్నా చేయండి, లేదా టెలిగ్రామ్లోనే పోస్ట్ చేయండి, సాల్వ్ చేద్దాం, ఓకేనా. దగ్గరలోనే మనకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆగస్టులో బిజీ షెడ్యూల్ మనకు, ఆగస్టులో చాలా ఎగ్జామ్స్ వస్తున్నాయి, సిహెచ్ఎస్ఎల్ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసింది, అడ్మిట్ కార్డ్ స్టేటస్ వచ్చేసింది, సిజిఎల్ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ వచ్చేసింది, ఓకేనా. సో చాలా చాలా తరువుగా ఉండాలి, బ్యాంకు కూడా జరుగుతుందండి, ఐబిపిఎస్ బ్యాంక్ కూడా ఎగ్జామ్ జరుగుతుంది ఆగస్టులోనే, మేబీ ఆగస్టు 12 అన్నా ఉండొచ్చు, ఓకేనా. సో బాగా అలర్ట్గా ఉండండి, అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి, ఎగ్జామ్స్ మాత్రం
ఎటువంటి టెన్షన్ పడకుండా వెళ్ళండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఓకేనా? రైట్.